నమస్తే అండి బోసుకుమరి. బంగారు తెలంగాణ వచ్చిందా? బంగారు తెలంగాణ వస్తే కేసీఆర్ గారు ఎంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? ఇది అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని, అంటే ఇప్పుడు ఆ రోజు ఆంధ్ర నాయకులు తెలంగాణని సర్వనాశనం చేశారు, అందుకే మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఆ రోజు గొంతెత్తి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? మరి ఈరోజు మీ పరిపాలన నచ్చక, మీ పరిపాలన కరెక్ట్ కాదు, బంగారు తెలంగాణ తీసుకురావటం నా వల్లే సాధ్యం, బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ గారి పరిపాలన నచ్చలేదని చెప్పేసి ప్రజలు ఇంటికి పంపించేశారు. అసలు కనీసం ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు గారు తెలంగాణకి సపోర్ట్ చేశారని కూడా తెలియదు. మరి ఈరోజు ఆయన సీఎం చేశారు. మరి బంగారు తెలంగాణ తీసుకురావటానికేనా మరి తీసుకొచ్చింది? మరి పరిపాలన చేయటం అంత ఈజీనా? మరి 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేశారు, మేము అది చేసాం ఇది చేసాం, మొత్తానికి ఆంధ్ర హైదరాబాద్ని డెవలప్ చేసాం, తెలంగాణ బంగారు తెలంగాణ చేసామని చెప్పారు, బంగారు తెలంగాణ చేసింటే ఈరోజు ఎందుకు ఓడిపోయారు? మరి దీనికోసమైనా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడగొట్టింది? మరి దీనికోసమైనా చేసింది? ఈరోజు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఓడించింది నిరుద్యోగులు, ఈరోజు కేసీఆర్ గారికి సంబంధించి ఓడించింది వాళ్ళే. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఆ తెలంగాణకి సంబంధించిన యువతులకి యువకులకి అవకాశాలు వస్తాయని చెప్పేసి అన్నారు కదా. ఈరోజు వాళ్ళకి అవకాశాలు లేక బరి లెక్కలాంటి వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసి ఈరోజు మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు అని అంటే మరి యువతలు ఎంత రగిలిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ రోజు ఆంధ్ర నాయకులు చేసినటువంటి తప్పేంటి? ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఒప్పేంటి? ఆ రోజు నిరుద్యోగం లేదా? ఈరోజు నిరుద్యోగం లేదా? ఈరోజు నిరుద్యోగులే కదా మరి తెలంగాణ పార్టీ తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీకి సంబంధించి వ్యతిరేకించింది. అంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని వ్యతిరేకించింది అని అంటే మీరు రాజకీయాలు సరిగ్గా చేయలేదు అని, మీరు ఎవరిని సాటిస్ఫై చేయలేదు అని, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి మీరు బంగారు తెలంగాణ చేయలేదు అని. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ తిండిని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సాంప్రదాయాల్ని ఘోరంగా నీచంగా నికృష్టంగా అవమానించి మరి ఆ రోజు బజార్లో నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ రోజు నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకి క్షమాపణ చెప్తారా? ఈరోజు మీరు చేసినటువంటి అన్యాయకరమైనటువంటి చూస్తూ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈరోజు అల్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజధాని లేకుండా నిలబడింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ బిడ్డల భవిష్యత్ ఏంటి అనేటువంటి విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నాయకులు తప్పు చేశారని చెప్పేసి మీరు మాట్లాడితే దానికి సరైనటువంటి విధానం చేయకుండా, ఆ రోజు మీలో స్వార్థం లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ రోజు మీరు మాట్లాడకుండా, వాళ్ళకి రావాల్సినటువంటి విభజన హామీలు ఇంతవరకు కూడా మీరు మాట్లాడకుండా, ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు ఇంతవరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా, ప్రతి దానికి అడ్డం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు మొదటి స్థానంలో ఉంటారని మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఇది ఎవరు కూడా కాదనేటువంటి నిజం ఇది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత బాధలు పడుతున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారే, ఖచ్చితంగా కేసీఆర్ గారే. ఈరోజు కనీసం రాజధాని లేదు, యువత భవిష్యత్తు ఏంటో తెలియదు, పరిశ్రమలు వస్తాయో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందండి? కేసీఆర్ గారికి ఖచ్చితంగా కారణం. విభజన హామీలకు ఏమైనా ఏమైనా సహకరించారా, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి తెలంగాణ నుంచి వాస్తువులకు సంబంధించి ఏమైనా సహకరించారా? ప్రతి దాన్ని రాజకీయం చేసుకుంటూ మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేసినటువంటి ఇంత హోమంలో తగలబడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే. మరి వచ్చిందా బంగారు తెలంగాణ?